విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా సంప్రదించుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా మంచి గౌరవంగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. మేము అదే ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం. ఆయన మా దగ్గర ఒక పనికిరాని లీడర్ ఉన్నాడు, 10 ఏళ్ళు మినిస్టర్గా ఉండి తలకాయ ఎత్తడు తప్ప పైకి తీయడు. ప్రెస్ వాళ్ళు పోయి నమస్తే పెట్టినా నమస్తే పెట్టాడు. ఆయన గింతే ఉంటాడు చూస్తానికి. ఆయన మా ఎస్ఎల్పిసి టన్నల్ పోలే, సొరంగం 2000 కోట్లు ఇవ్వాలి, అది పూర్తి అయ్యింటే నేను శాంక్షన్ చేయించుకున్నా రాజశేఖర రెడ్డితో కొట్లాడి, దాన్ని కేసీఆర్ కూర్చు చేసుకొని పూర్తి చేస్తా అంటే కేసీఆర్ దేవుడు ఎరుగు. ఈ చిన్న మనిషి కూడా పోయి ఒకసారి పోయి సొరంగం దగ్గర పోలే. 95% పూర్తయిన బ్రాహ్మణవేలం ప్రాజెక్టు ఇప్పుడు నడుస్తున్నది, 2 నెలల్లో నీళ్ళు పోపిస్తున్నా. 3 మంత్స్లే 10 ఏళ్ళు అది 1 లక్ష ఎకరాల ఆయకట్టు. ఆయన ఆ చిన్న మనిషి ఏమంటారంటే వీళ్ళు రేవంత్ రెడ్డికి మంత్రి పదవి కోసం మసక కొడుతున్నాను. ఆ అగేషన్ ఏంటంటే మా ఎంకన్నా నిజమైన తెలంగాణ నాయకుడు కేసీఆర్ లాగా ఎలక్షన్ కలెక్షన్ బై ఎలక్షన్ రిజైన్ తెలంగాణ దొంగ ఉద్యమకారుడు కాదు, ప్రాణాలకు తెగించి గడియారం కాడ నిరాహార దీక్ష చేసిండు. నాతో పాటు ఇంకోరనే ఉన్నారంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన అర్హుడే, వాళ్ళు మంత్రి పదవుల కోసం తిరిగే మనిషి కాదు ఆయన అని ఆ సందర్భంలో చెప్పింది తప్ప నాకు పదవుల మీద ఆశ లేదు. నా తెలంగాణ బాగుపడాలి, నా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి, ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు టాటా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం, టీసీఎస్ వాళ్ళతోని, టీసీఎస్ వాళ్ళు వాళ్ళకు వచ్చే టీఎస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సిఎస్ఆర్ ఫండు దాదాపు 2200 కోట్లు వాళ్ళు పెడతట్టు 360 కోట్లు మేము పెట్టి దాన్ని ప్రతి ఐటీఐలో సంవత్సరానికి 10,000 మందిని ట్రైన్ చేసే విధంగా వచ్చే 2-3 మాసాల్లోనే ఐటీఐలో ట్రైనింగ్ సెంటర్లు బిల్డింగ్స్ కూడా కట్టబోతున్నాం స్టేట్ వైడ్గా. అట్లా సంవత్సరానికి 650,000 మందిని డిఫరెంట్ దాంట్లో ట్రైన్ చేయాలి. వాళ్ళకు ప్రైవేట్లో కూడా మనకి చూడండి కన్స్ట్రక్షన్ ఇంత పెరిగిపోతే 25 లక్షల మంది బీహార్ వాళ్ళు మధ్యప్రదేశ్ యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తే నెలకు 50 నుంచి 1 లక్ష వరకు వస్తుంది. వాళ్ళు రోజు 3,000 రూపాయల శాలరీ అలా వేజెస్ పడుతుంది. ఈ ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు పేద విద్యార్థులకు కొన్ని నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ ప్లానింగ్లో ముఖ్యమంత్రి గారు ఆయనతో డిస్కస్ చేసుకుంటూ ఆ ప్లాన్లో ఉన్న నాకు ఏ పదవి వద్దు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళే కాదు మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు, అవసరం వస్తే మళ్ళీ కూడా కాంగ్రెసే ఉంటుంది. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి ఇక వేరే పార్టీకి ఛాన్స్ లేదు. 15 ఏళ్ళే కాదు 20 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారే మళ్ళీ 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. సార్ ప్రతాప్ టెన్టీవీ, సార్ ప్రతాప్ టెన్టీవీ, మీరేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది అంటారు, రేవంత్ రెడ్డి ఏమో నన్ను కుర్చీ నుంచి దించేసి కుట్ర జరుగుతుంది అంటున్నారు, కేసీఆర్ ఏమో ఈ గవర్నమెంట్ 3 రోజులు 4 రోజులు అని ఆయన అంటున్నాడు, బీజేపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటారు, కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మీ మీద ఆరోపణలు చేశారు, ఎమ్మెల్యేలు నాగడానికి నా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెక్స్ట్ షిండే కాబోతున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడే మా ఆర్టీవీ మధుకు చెప్పిన నాకు మంత్రి పదవి కోసం ఏంటి అడగలేదు, నేను బాబాయ్ ఢిల్లీకి పోతుంటుంది నాకు కాపోయి ఈ కాదు అది కావాలి ఇది ఎవ్వరూ లేరు. అందరు కూడా ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ సీనియర్లు కూడా ఒక టీం లాగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యామిలీ కేసీఆర్ లాగా ఆయన చేతులు పెట్టుకొని ఇవ్వడం. ఆయననే వయసులో పెద్ద అన్న రా అన్న కూర్చో అంటాడు, ఎమ్మెడేమైనా పని చెప్పినా ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాడు. ఎమ్మెల్యేలకు ఎంత రెస్పాన్స్, ఎంపీలకు సర్పంచ్ ఎంపీటీసీలు పైన డైరెక్ట్ ఆయన ఇంట్లో హాళ్ళకు పోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎవరైనా హాళ్ళకు పోయి ఇంటికి పోయినరా, ప్రగతి భవన్ ప్రజాభవన్ పోయినరా, ప్రగతి భవన్కి ఒకసారి హోమ్ మినిస్టర్ మమజాలి పోతే ఒక హోమ్ గార్డ్ కట్టెతో కారు కొడితే 120 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది వెనక కాదు. హోమ్ గార్డ్ హోమ్ మినిస్టర్ని బయటికి వెళ్ళి కొడతారా నువ్వు ఇప్పుడు? ఓకే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇంటికి పో, ఇంటికి పో నోడు. ఇంటికి పోతే నేను పోయా అంటే సరే నేను డైరెక్ట్ హాల్లోకి పోతే అయిపోయాను కదా, డైనింగ్ టేబుల్ అక్కడనే హాల్ ఉన్నది లాన్ ఉన్నది మొత్తం హాల్ లోపల కూడా మంది ఉన్నారు. కేసీఆర్ హోమ్ మినిస్టరే హోమ్ గార్డ్ బయటికి వెళ్ళి కొట్టాంగా ఇలా రేవంత్ రెడ్డి గారు అందరిని కలుపుకొని పోతును చక్కగా ఉంది. ఏక్ నాదేలు షిండేలు నా దగ్గర ఎమ్మెల్యేలు
నా దగ్గరికి కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అంటుండి ఈ మధ్యలో నా దగ్గరికి 25 మంది వచ్చును ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగని చెప్పింది నన్ను ఈయన దగ్గరికి. ఈయన కట్టబట్టుకొని నడవనే వస్తలేదు, గిడవున అసెంబ్లీకి రాలేదు, ఆయన దగ్గర 25 మంది వస్తే ఇప్పుడే ఆగన్న. అందుకే నేను 4 ఇళ్ళకి వద్దురా బాబంటే వచ్చింది వాళ్ళు మా దగ్గరకి 4 వచ్చాం. ఆయనకంటే 25 మంది ఒక లీడర్ వచ్చి అప్రోచ్ అయ్యిండు, 25 మంది రెడీగా ఉన్నారంటే ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగు అని చెప్పిన అని చెప్పి అంటుండి ముఖ్యమంత్రి 15 ఉన్నారు కట్టబడి తిరిగే మనిషి. 25 మంది పేర్లు చెప్తాడా? నేను చెప్పాలి నా 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పావు నేను చెప్తా ఇప్పుడు పేర్లు. 15 జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆయన చెప్పావని 25 మంది పేర్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు రాక్షస పాలనతో కొట్లాడి గెలిచి వచ్చిన వాళ్ళు. నువ్వు లక్కొక్కడానికి 100 కోట్లు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాదు ఒక కార్యకర్త పోడు, అందులో 70% మంది కార్యకర్తలు కూడా మా పార్టీలోకి వచ్చాను. ఆ దుకాణం ఖాళీ అయింది. మా దాంట్లోకి ఎంతమంది వచ్చినా మేము అభివృద్ధి ఉంటే వస్తే పని చేసుకొని పోండి, టీఆర్ఎస్ లాగా పార్టీలో జాయిన్ అయితేనే పని చేస్తాం అట్లా అంటలేము మేము. మాకు అవసరం లేదు. మా మిత్రపక్షం కలిసి 65 మంది ఉన్నాం. ముగ్గురు స్వచ్ఛంగా వచ్చిన నాగేందరు వెంకట్రావు కడియన్సీఆర్ గారు మేమేమో రమ్మని చెప్పలే. మన బీఫామ్ ఇచ్చిన ఎంపీగా పోటీ చేస్తూ నామినేషన్ కూడా 6-7 నన్ను నా దగ్గర కూడా వచ్చిపోయారు. విత్డ్రా చేసుకుంటాం మీకు సపోర్ట్ చేస్తాం భవిష్యత్తులో మాకు పార్టీలు అంటే ఏరే విత్డ్రా అయింది మళ్ళీ చేసినా విత్డ్రా చేసుకొని చేసిన మాకెందుకు పోటీలో ఉండు డిపాయిట్ వస్తుందో రా తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే వచ్చి అని చెప్పి మేము వద్దన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు నమ్మకం ఏర్పడ్డది. 10 ఏళ్ళ రాక్షస పాలన 1-2 లక్షల కోట్లు సంపాదించుకున్న పార్టీని ఓడగొట్టిందంటే కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు కాదు, రజాకార్లను తరిగొట్టిన అలాంటి ధైర్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నది. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు 64 మంది. చెక్కు జదరదు. నెక్స్ట్ డీలిమిటేషన్ చెప్తున్నా ఎవరైనా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మాట్లాడదారు మీరు వినండి. డీలిమిటేషన్లో 154 సీట్లు అవుతున్నాయి, నెక్స్ట్ ఇయరే పెరుగుతాయి. 26